మిషన్ నేను సైతం సమాజం కోసం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ఆయన మాట ఒక భరోసా ఎంతో మంది జీవితాలకి ఆయన మాట ఒక మార్గదర్శంగా ఒక గొప్ప మోటివేషన్ స్పీచ్గా ఉంటుంది ఆయనే ది గ్రేట్ మోటివేటర్ అండ్ కార్పొరేట్ మెంటర్ బ్రదర్ షఫీ గర్ మనతో ఉన్నారు హై సార్ 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 ఎక్సలెంట్ అండి మీరు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ ఇప్పుడు ఎంతోమంది నిరాశ నిస్పృహల్లో ఉన్నవారికి మీ మాట ఒక భరోసా అనేది ఇంట్లో ఎందుకు ఇచ్చానంటే చాలామంది జీవితంలో ఏదైనా సాధించాలి లేకపోతే నేను ఏదైనా కసిగా ఒక గోల్ పెట్టుకుని ముందుకెళ్ళాలనుకున్న వారికి ఈరోజు ఈ సమాజంలో చాలామంది భయంకరంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు చేసే కామెంట్స్ వీడి వల్ల ఏమవుతుంది లేదు ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసినలే వీడంతా ఏం సాధించలేడు అనుకుంటాడు పిచ్చోడరా అని ఇలా రకరకాలైన వంటి కామెంట్లు చేస్తూ ఉన్నవారు అలా కామెంట్స్ చేస్తుంటే చేయాలనుకున్న పని కూడా చేయలేక చాలామంది నిరుత్సాహంతో కొంచెం డౌన్ అయిపోతూ ఉంటారు సార్ అలాగా ఆ కామెంట్ పట్టించుకోకుండా జీవితంలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఇది సహజం అండి ఏంటి ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఇది నీ వల్ల కాదు ఇది నువ్వు చేయలేవు ఇదంతా ఈజీ కాదు అని చెప్పేవాళ్ళు సహజంగా మనకు తగులుతుంటారు అది ఎవరు మనకు దగ్గర వాళ్ళే తెలిసిన వాళ్ళే ఉంటారు మన ఇంటి వారే కావచ్చు మన స్నేహితులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళే మనం ఆపుతుంటారు అయితే దాన్ని మనం నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి ఫస్ట్ అంటే వాళ్ళు చేసేది నెగిటివ్ కామెంట్ అని మనం అంటున్నాం కదా ఆ నెగిటివ్ కామెంట్ని మనం నెగిటివ్ తీసుకోకుండా మనం పాజిటివ్ తీసుకోవాలి ఇలా ఇది నీ వల్ల కాదు ఇదంతా ఈజీ కాదు ఇది చాలా కష్టం అన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేయాలంటే లేదు పట్టించుకోవాలి నిజంగానా నిజంగా అంత కష్టమా ఇది నా వల్ల కాదా ఎందుకు ఇంత చెప్తున్నారు అంత టఫ్ ఏంటి అనాలిసిస్ చేసుకోవాలి అంటే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవడం వదిలేస్తున్నాము అంటే కొన్ని రియాలిటీస్ కూడా ఉండొచ్చు దాంట్లో కొన్ని హెచ్చరికలు కూడా ఉండొచ్చు హెచ్చరికను తీసుకోవాలి కొన్ని రియాలిటీస్ వాస్తవాలు ఉంటాయి ఆ వాస్తవాలు కూడా తెలుసుకోవాలంటే కామెంట్ ఈజ్ ఏ గిఫ్ట్ అనమాట ఒక కంప్లైంట్ వస్తుంది కామెంట్ వస్తుందంటే ఒక గిఫ్ట్ తీసుకోండి అంటే మీ గురించి మీకన్నా ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తున్నారని అవునా లేదా మీ గురించి ఆలోచించే వారి నుంచి మీరు సర్వీస్ తీసుకోండి ఎస్ ఏ ఇచ్చే కామెంట్ ఏంటి ఏమంటున్నాడు ఎందుకు కాదంటున్నాడు ఎందుకు అంత టఫ్ అంటున్నాడు డిస్కస్ చేయండి దాంట్లో ఉన్న రియాలిటీ ఉంటే ఆ రియాలిటీని తీసుకుని దాని త్వర లాభాన్ని పొందాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి కావాలనే నిరుత్సాహపరుస్తున్నారా కావాలనే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారా లేక మన కామెంట్ చేసే వ్యక్తే నెగిటివ్ ఆలోచన ఉన్న వ్యక్త నిరుత్సాహపరుడు ఉంటాడు అంటే ఆశావాది ఉంటాడు నిరాశావాది ఉంటాడు అంటే ఏదైనా ఒక విషయం చెప్తే ఎస్ అవుతుంది ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేసి అవుతుంది కదా అనే ఆలోచన ఆశావాది ఆశ ఉంటుంది అవుతుంది అన్నది నిరాశావాదులు ఏంటి అవ్వదండి చాలామంది చేశారు అంత ఈజీ కాదు కష్టమని స్వతహగా అతను నిరాశావాది కాబట్టి అలాంటి మాటలు మీకు చెప్తున్నాడా ఇది అవగాహన ఉండాలి మనకి కాబట్టి ఫస్ట్ వాళ్ళు దాంట్లో వాస్తవాలు ఏంటో తీసుకోవాలి మనం లాస్ అవ్వకుండా మనం మన ప్రిపరేషన్ లైట్గా కాకుండా మనం పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అవ్వాలంటే కామెంట్ తీసుకోవాలి నిజంగా వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నారు మనకున్న కాన్ఫిడెన్స్ కూడా ఒక్కోసారి ఎదురు ఎత్తి మాటలను బట్టి తగ్గిపోతుంది మనలో ఉన్న ఆశ కూడా నిరాశగా మారిపోతుంది అవునా లేదా ఫస్ట్ నేను అనేది ఏంటంటే మనల్ని మనం నమ్మాలి మనం చేసే పనిని మనం నమ్మాలి అందుకే అంటాము థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్టార్ట్ ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే రెండు సార్లు ఆలోచించు లేకపోతే నాలుగు సార్లు ఆలోచించు స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలి ఆలోచించాలి ఆగటం అనేది ఉండదు ఈ దారిలో కాకపోతే ఇంకో ధరలు ఇంకో ధరలో కాకపోతే ఇంకో ధరలు ఒక ఆప్షన్ కాబట్టి ఇంకో ఆప్షన్ రీచ్ అవ్వాలి అనుకున్నది చేయాల్సిందే అంటే స్టార్ట్ అయ్యే ముందే మనం చేసేది కరెక్టా కాదా అన్నది ఆలోచిస్తాము స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే నెగిటివ్ కామెంట్స్ని ఎనాలిసిస్గానే తీసుకోవాలి తప్ప విశ్లేషణ కోసమే తీసుకోవాలి తప్ప వాటిని తీసుకుని నిరుత్సాహపడకూడదు ఎందుకంటే ప్రోత్సహించేవారు అందరు ఒకళ్ళే ఉంటారు నిరుత్సాహపరిచే వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఈరోజు మనం సొసైటీలో చూస్తున్నాము అవునా లేదా ఈరోజు ఒక మోటివేటర్గా నేను రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక వ్యక్తికి మోటివేట్ చేయాలి ఉత్సాహపరచాలి అతని ఆశ కల్పించాలి అతన్ని మోటివేట్ చేసి ముందుకు నడిపించాలి ఎందుకని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వట్లేదు స్ఫూర్తి ఇచ్చే మాటలు మాట్లాట్లేదు నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి స్పెషల్గా ఒక మోటివేషనల్ స్పీచ్ అని ఇన్స్పిరేషనల్ స్పీచ్ అన్నది ప్రొఫెషనల్గా రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే మీరు అన్నట్లుగా మరి నెగిటివ్ కామెంట్స్ వచ్చాడు మనం ఎలా ఉండాలి అంటే దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా క్లారిటీకి విషయం అర్థం అవుతుంది మాటలన్నీ మర్చిపోయిన ఉదాహరణలు గుర్తుంటాయి అంటారు అవునా లేదా ఉదాహరణకి ఒక రెండు కప్పలు గెంతుతూ 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 వెళ్తున్నాయి వెళ్ళేటప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక ఎండిపోయిన బావి లోతైన బావిలో జారి పడిపోతాయి అనమాట రెండు కప్పలు కూడా జారి పడిపోతాయి మరి లోపల పడిపోయిన తర్వాత తిరిగి బయటికి రావాలి కదా తిరిగి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంటే ఆ రెండు కప్పలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది పెద్ద కప్ప కొంచెం గెంతుతూ గెంతుతూ గొంతుతూ కొంచెం పైదాకా వచ్చి జారి కింద పడిపోయింది పడిపోయేటప్పుడు దానికి దెబ్బలు తగిలే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసింది మళ్ళీ జారి పడిపోయింది చూస్తే చాలా పైకి రావాల్సిన పరిస్థితి అవునా లేదా దాంట్లో ఉన్న ఆశ చచ్చిపోయి ఇంకా నిరాశలోకి వచ్చేసి ఇంక నేను రెండు మూడు సార్లు ప్రయత్నం చేశాను ఇక నేను పైకి రాలేను బయట పడలేను అని చెప్పేసి అక్కడే ఉండిపోతుంది చిన్న కప్ప మాత్రం బలంగా ప్రయత్నం చేస్తుంది మాటిమాటికి ప్రయత్నం చేస్తుంది పైకి వెళ్తుంది జారి పడిపోతుంది ఆగట్లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తుంది ఇంతలో ఏమవుతుందంటే వాటితో పాటు ఉన్న వేరే కప్పలు పైనుంచి చూస్తున్నాయి పైనుంచి చూస్తుంటే పెద్ద కప్పేమో అలా ఆగిపోయింది ప్రయత్నం మానేసింది కప్ప బలంగా ప్రయత్నం చేస్తుంది దెబ్బలు తగులుతున్నాయి రక్తం వచ్చేస్తుంది పైనుంచి కప్పలు అరుస్తున్నాయి అనమాట ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకంత ప్రయత్నం చేస్తున్నావు ఎంత లోతుందో నీకు తెలియట్లేదా ఇంత పైకి రావాలో తెలియట్లేదా అవకాశమే లేదు నువ్వు అక్కడ ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పేసి ఆ పైన నుంచి అనే కప్పలు అంటుంటే కిందున్న కప్ప మాత్రం ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంది తన ప్రయత్నం ఆపట్లేదు పైన కప్పలు మేము చెప్తుంటే వినట్లేదు కదా అన్న కోపం సహజంగా ఉంటుంది మేము చెప్పే మాట వినాలి వినకపోతే మన కోపం వస్తుంది ఈ సహజ టెండెన్సీ కోపం వచ్చేసి ఏ నీకు అర్థం కావట్లేదా చెప్తుంది వినబడట్లేదా ఎందుకు అలా ప్రయత్నం చేస్తున్నావు అక్కడే ఇన్ని ప్రయత్నాలు చేసి హింస పొంది హింస పొంది హింస పొంది చచ్చిపోవడం కన్నా అక్కడే ఉండి ప్రశాంతంగా చచ్చిపో ఆ పెద్ద కప్పు చూసావు నీ పక్కన ఉంది అదేం చేస్తుంది ప్రశాంతంగా ఆగిపోయింది కదా నువ్వు కూడా ఆగిపోవని చెప్పి ఒకటి రెండు మూడు పైన నుంచి శబ్దాలు వస్తూనే ఉన్నాయి ఈ కప్ప మాత్రము ఏమాత్రం లేకుండా దీన్ని ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రయత్నం చేసి 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 సగం కన్నా పైకి వచ్చేస్తుంది అప్పుడు కూడా అవి ఎందుకు ఇంత దూరం వచ్చో ఇక్కడ జారి పడిపోతావు కిందికి ఎందుకు అనవసరంగా ప్రయత్నం చేస్తుంటే అలాగే జారి పడిపోయింది కూడా ఆగాలి కదా ఆగకుండా మళ్ళీ ప్రయత్నం చేసి చేసి చివరికి బయటకు వచ్చేస్తుంది ఎప్పటికైతే బయట పడుతుందో ఆ కప్పలన్నీ కూడా ఆశ్చర్యపోయి అసలు ఏమైంది నీకు మా మాటలు ఎందుకు వినట్లేదు ఎందుకు నీ దప్పలు ఏంటిది అని చెప్పేసి ఆ ప్రశ్నించే సమయంలో వాటికి అప్పుడు అర్థమవుతుంది ఈ కప్ప చెవిటిది దీనికి వినపడదు ఇప్పటివరకు మేము అరిసినటువంటి అరుపులు దీనికి వినపడలేదు అన్న విషయం అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చేటప్పుడు మనము వాటిని వినకూడదు పట్టించుకోకూడదు మనం చెవిటి వారిగా మారిపోవాలి అన్నది దీంట్లో అర్థం అవునా కాదా కాదు యాక్చువల్గా ఆలోచిస్తే యాక్చువల్గా ఏంటో తెలుసా ఈ కప్ప చెవిటి దానిలా మారిపోలేదు నాకేం వినప అంటే చెవిటి ఇది కాబట్టి నా తనకేం వినపడలేదు కాబట్టి పైకి రాలేకపోయింది అన్నది వాస్తవం కాదు అసలు వాస్తవం ఏంటంటే పై నుంచి అవి ఎరుస్తున్నాయే నువ్వు రాలేవు నువ్వు ఆగిపోవు నువ్వు రాలేవు నీ వల్ల కాదు ఆగిపో అంటుంటే ఇదేమనుకుంటుంది ఇన్ని కప్పులు నన్ను ప్రోత్సహిస్తున్నాయి నువ్వు రావాలి నీ వల్ల అవుతుంది నువ్వు బయటపడు తొందర ప్రయత్నం చేయి అంటున్నారు అనేది అర్థం చేసుకుంది అంటే ఎదుటి వ్యక్తి చేసే నెగిటివ్ కామెంట్స్ని వినకుండా చెవిటివాడిగా మారిపోవటం కాదు కాన్సెప్ట్ ఎదుటి వ్యక్తి చేసే నెగిటివ్ కామెంట్ని ఛాలెంజ్గా తీసుకోవాలి పాజిటివ్గా మలుచుకోవాలి నీ వల్ల కాదు అంటే నా వల్ల కాదా ఎందుకు కాదో చూస్తాను అదంత ఈజీ కాదు అంటే అదంత ఈజీ కాదా ఎందుకు అంత ఈజీ కాదో చూద్దాం అది చాలా కష్టం అది ఎంత కష్టమో చూస్తాను అర్థమవుతుందా ప్రతి నెగిటివ్ కామెంట్ని కూడా మనం మనం మనకి ఒక బూస్టర్ లాగా మనకు ఒక స్పార్క్ లాగా పాజిటివ్గా మలుచుకోగలగాలి కామన్ అండి నెగిటివ్ కామెంట్స్ అనేవి కామను కాబట్టి మనం ఆలోచన విధానమైనా మనం ఒక వ్యక్తి నుంచి తీసుకునే విషయమైనా కానీ మనకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అయినా మీ జీవితంలో చూడండి అనేక సిచ్యువేషన్స్ వస్తాయి ఆగిపోవాలన్న ఆలోచన వస్తాయి చుట్టూ ఉన్న నలుగురు కూడా ఆగిపోవ అనవసరం వేస్ట్ ఇంకొద్దు ప్రయత్నాలు వద్దు అంటారు ఆ టైంలో ఆ మాటలు మనం ఎలా తీసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న ఇది డిసిషన్ మేకింగ్ అంటాం నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ అవునా లేదా పాజిటివ్ ఆ టైంలో కనుక ఆ మాటలుని నెగిటివ్గా తీసుకొని అంటే ఆగిపోమంటున్నారేమో అని చెప్పేసి అర్థం చేసుకుని ఆగిపోతే లైఫ్ కలాప్స్ కదా చచ్చిపోతుంది కదా అక్కడే ఉండి అవునా లేదా ఇక్కడే జీవితం అయిపోతుంది అలాగే మన లైఫ్లో తీసుకునే మన నిర్ణయాలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి అవునా లేదా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి ఎదుటి వ్యక్తి చేసే కామెంట్స్ని ఎలా తీసుకోవాలి రిలేషన్స్ని ఎక్కడ బిల్డ్ చేయాలి ఈ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మన లైఫ్ని డిజైన్ చేసే విషయాలు డిసిషన్ మేకింగ్ అనమాట కాబట్టి ఇలాంటి విషయాల గురించే నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడ నేర్పుతారు స్కూల్స్లో ఏమైనా లెసన్స్ ఉన్నాయా కాలేజెస్లో ఏమైనా ఉన్నాయా దాని నా స్పెషల్గా సబ్జెక్ట్ ఉందంటే లేదు అవును మన జీవితం నుంచే నేర్చుకోవాలి పెద్దవాళ్ళు చెప్పాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కంబైన్ ఫ్యామిలీస్ లేవు అవునా లేదా పెద్దవాళ్ళు ఉండడము వాళ్ళు చెప్పడము వాళ్ళ నుంచి నేర్చుకోవడము లేకుండా పోయింది న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేస్తే అసలు చెప్పేవాళ్ళు ఉన్నా కానీ వినేవాడు లేకుండా పోయాడు ఈరోజు నువ్వేంటి నాకు చెప్పేది నా జీవితం ఇష్టం అనేది అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఆలోచించే ప్రజలకి లాభం జరగాలని చెప్పి చేంజ్ యువర్ ఫ్యూచర్ అని ఒక టూ డేస్ వర్క్షాప్ నేను డిజైన్ చేశాను దాంట్లో ఏంటో తెలుసా మనిషి ఆలోచన విధానం ఎలా ఉండాలి పాజిటివ్గా ఎలా ఆలోచించాలి లైఫ్లో ఒక గోల్ ఎలా పెట్టుకోవాలి తనకు తగ్గట్టుగా ఒక పెద్ద లక్ష్యాన్ని ఎలా సెట్ చేసుకోవాలి తర్వాత మనం చేసే ప్రయాణంలో వచ్చే కామెంట్స్ని ఎలా తీసుకోవాలి ఇవన్నిటి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు ఈ వీటికి సంబంధించిన మోటివేషన్ ఉండదు దీనికి సంబంధించినటువంటి ఒక మైండ్ సెట్ తయారవుతుంది అక్కడ వర్క్షాప్ అంటే దాంట్లో కంప్లీట్గా ఒక మనిషి ట్రాన్స్ఫామ్ అవుతాడు మార్పు చెందుతాడు ఏ విధంగా అయితే గొంగళి పురుగు సీతలుగ్గా ట్రాన్స్ఫామ్ అవుతుందో ఆ విధంగా సామాన్య ఆలోచనలు ఉన్న వ్యక్తి అద్భుతంగా ఆలోచించే విధానం డిషన్స్ రాంగ్ డిసిషన్ తీసుకునే వ్యక్తి మంచి డిసిషన్ తీసుకునే విధంగా మనిషి ట్రాన్స్ఫామ్ అవుతాడు ఈ రెడ్ టూ డేస్ వర్క్షాప్లో ఓకే సార్ ఎప్పుడు సార్ అయితే డిసెంబర్ సెకండ్ ఈ వర్క్షాప్ చూడండి డిసెంబర్ నెల సెకండ్ మరియు థర్డ్ రెండు రోజుల్లో వర్క్షాప్ ఉంది హైదరాబాద్లో అరేంజ్ చేస్తున్నాము రెసిడెన్షియల్ వర్క్షాప్ అనమాట ఈ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు నిజంగా చెప్పాలంటే గతంలో రెండు బ్యాచెస్ జరిగాయి వంద మంది అటెండ్ అయ్యారు ఈ వర్క్షాప్లో ఈ వర్క్షాప్లో వచ్చిన వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళు చేసే వ్యాపారం ఉద్యోగాలు కంప్లీట్ వాళ్ళ సోషల్ లైఫ్లో డ్రాస్టిక్ గొప్ప మార్పు అనేది వచ్చింది అలాంటి మార్పు వస్తుంది అన్నది నేను చేసే ఛాలెంజ్ కూడాను ఈ వర్క్ రండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మార్పు మీరు తెచ్చుకోగలుగుతారని చెప్పేసి ఓకే అంటే ఏ పర్టికులర్గా ఎవరెవరు రావాలి ఎంతమంది వరకు లిమిట్స్ అనేది ఉంది ఈ వర్క్షాప్లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి దీంట్లో థర్టీ సీట్స్ మాత్రమే ఉన్నాయి థర్టీ అయితే తీసుకున్న ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఫోకస్ చేసే అవసరం ఉంటుంది తర్వాత దీంట్లో ఎవరు రావచ్చు అంటే ఒక స్టూడెంట్ రావచ్చు ఫ్యామిలీ లీడ్ చేసేవాళ్ళు పేరెంట్స్ రావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రావచ్చు బిజినెస్ చేసే వ్యక్తి రావచ్చు ఉన్నా లేదా ఒక ఎంప్లాయీ రావచ్చు అసలు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వ్యక్తి రావచ్చు ఓవరాల్గా చెప్పాలంటే ఇతను అతను కాదు ప్రతి ప్రొఫెషన్కి సంబంధించి ఉండే ఇది మైండ్ సెట్కి సంబంధించింది కదా అంటే మన ఆలోచన విధానం మారే వర్క్షాప్ ఇది కాబట్టి నేను ఇప్పటివరకు ఎన్ని ఏదైనా వర్క్షాప్స్ చేశానో అన్ని వర్క్ షాప్స్ కన్నా పునాది లాంటి వర్క్ షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ కాబట్టి నేను కోరుకునేది అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒకసారైనా ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి అలాంటి వర్క్ షాప్ ఇది ఓకే సార్ ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాల్లో మీరు ఎన్నో మోటివేషన్ స్పీచ్ ద్వారా చాలామందిని అనేక రకాలుగా వాళ్ళు ఉత్తేజం నింపుతూ వాళ్ళ జీవితంలో మార్పు తెప్పిస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని అంటే ఒక వీడియో చూస్తేనే ఈ రకమైనటువంటి పరిమితి ఈ రకమైన వంటి వాళ్ళ యొక్క మార్పు అనేది వస్తే ఈ టూ డేస్ మీతో ఉంటే ఏ రకమైనటువంటి వాళ్ళ మైండ్ సెట్ మారుతుందనేది మీరు చెప్పిన కప్ప ఎగ్జాంపుల్లోనే మాకు అర్థమైంది చాలామంది కూడా మీరు నుంచి కోరుకునేది కామెంట్స్లో సార్ ఎగ్జాంపుల్స్ మీరు చెప్పే కామెంట్స్లో ఎగ్జామ్స్ చాలా బాగా నచ్చుతాయి అని సో ఈ టూ డేస్ వర్క్షాప్లో పరిపూర్ణమైన మీ మాటలతోటి ఇంకా చాలామంది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి వర్క్ షాప్స్ పెట్టడం అనేది నిజంగా మా అదృష్టం నిజంగా ఇంతమందికి మీరు ఇలా చేయడం అనేది సో చాలామంది తప్పకుండా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా దీన్ని వినియోగించుకుంటారనే అవకాశాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అండ్